నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే బిల్లు చూస్తే గుబిల్లు మరడం ఖాయం హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ కారణంగా మధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు హోటళ్లు బంద్ అవుతుండటంతో చాలామంది ఫుడ్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకొని తింటున్నారు దీంతో రెస్టారెంట్లో ఆన్లైన్ ఆర్డర్లపై అదనంగా పన్నులు వేస్తూ వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్నాయి కొత్తగా హ్యాండ్లింగ్ ప్యాకేజింగ్ ఛార్జీ పన్నులు ప్యాకింగ్ ఛార్జీలు డెలివరీ ఛార్జీల పేరుతో దాదాపు అరవై నుంచి వంద రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి అంతేకాదు ధరల విషయంలోనూ గోల్మాల్ చేస్తున్నాయి రెస్టారెంట్ వద్ద ఒక రేటు ఉంటే యాప్లో మరో రేటు పేర్కొంటున్నాయి అయితే డిస్కౌంట్ల పేరుతో ఆహార ప్రియుల్ని ఆకర్షించి బురడి కొట్టిస్తున్నాయి పెంచిన రేటు విషయం వారికి తెలియదు డిస్కౌంట్ మాత్రమే కనిపిస్తుంది ఇలా చాలామంది మోసపోతున్నారు ఇటీవల హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ దోపిడీపై ఓ కస్టమర్ ఫిర్యాదు చేయగా ఆ రెస్టారెంట్కు పదివేల రూపాయల జరిమానా విధించి కేసీ ఖర్చుల కింద వినియోగదారుడికి అదనంగా మరో ఐదు వేలు చెల్లించాలని ఫోరం చెప్పింది అంతేగాక నష్టపరిహారం కింద వినియోగదారుల సంక్షేమ నిధికి యాభై వేలు చెల్లించాలని ఆదేశించింది సింగిల్ బిర్యానీ ప్యాకెట్ ధర నూట ఎనభై రూపాయలు కానీ అదే రెస్టారెంట్లో అదే బిర్యానీ ఫుడ్ డెలివరీ యాప్లో మాత్రం రెండు వందల యాభైగా చూపిస్తున్నారు దీనిపై ఇరవై శాతం డిస్కౌంట్ అంటూ వినియోగదారులను ఊరిస్తున్నారు డిస్కౌంట్ పోగా దాని ధర రెండు వందల రూపాయలు చూపిస్తోంది ఏదైనా ఫుడ్ డెలివరీ సంస్థ లేదా రెస్టారెంట్ ఇలాంటి మోసాలకు పాల్పడితే వినియోగదారుల మండలి లేదా తూనికలు కొలతలు జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఫుడ్ ఆర్డర్పై ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో ఎక్కువ ధరలు వసూలు చేయడం డెలివరీ ఛార్జీ వసూలు చేయడం వినియోగదారుని మోసం చేయడమేనని చెప్తున్నారు దానికి రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది